నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవీఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, చాలామంది అంటుంటారు తథాస్తు దేవతలు ఉంటారు, మనం ఏదన్నా ఒక మాట అంటే వాళ్ళు తథాస్తు అంటారు, అది జరిగిపోతుంది అనేసి. నిజంగానే తథాస్తు దేవతలు ఉంటారా? ఒకవేళ మనం ఒక మాట అంటే వాళ్ళు ఏ సమయంలో తథాస్తు అంటారు, అది ఏ సమయంలో అంటే జరుగుతుంది తెలియజేస్తారా? తథాస్తు దేవతలు అనేది ఏంటంటే, ఈ దేవతాగణాలు అనేటంటే ఇరు సంధ్యలు ప్రాతకాలము కానీ సాయం సంధ్య కానీ ఉదయం సంధ్య కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళతో ఏంటంటే ఇంత ఒక పర్ఫార్మెన్స్, మామూలుగా ఏంటంటే మనకి ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే వెళ్తుంటే ఎలా వెళ్తుంటారో ఈ దేవతా గణాలన్నీ ఒక స్ట్రక్చర్ ఉంది దానికి. వీళ్ళందరూ వెళ్తుంటే సూర్యుడు ఉదయిస్తుంటే ఆయనతో పాటు ఇవన్నీ కూడా ఈ వరుసలో వీళ్ళ తర్వాత వీళ్ళు మనకి కనుక ఉత్సవ విగ్రహాలు కనుక వెళ్తూ ఉంటే మనకి మాడావీధులు ఎలా అయితే ముందు ఉదయానికి ఎలా వస్తాయో అలా పరివారం ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ ప్రాతకాలము సంధ్యా సమయం అంటారు కదా, అందులో ఏంటంటే దేవతలు మన మీద అలా తిరుగుతూ ఉంటారని, ఆ టైంలో ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తుంటారో ఐడెంటిఫికేషన్, అంటే మనకి చేసే కర్మ ఏమో లోపల రికార్డ్ అవుతుంది. అంటే మనిషి చేసేటువంటి కర్మ మనకి ఈ బ్లాక్ బాక్స్ అంటారు కదా ఏరోప్లేన్లో, అది లోపల రికార్డ్ అవుతుంది. ఈ కింద నుంచి చూసే వాళ్ళకు ఉండే రికార్డ్ ఏమో వేరే ఉంటుంది కదా. అలాగే మనకి లోపల ఏంటంటే సోల్ మీద, ఆత్మ మీద మనం చేసే పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ రెగ్యులర్గా రికార్డ్ అవుతుంది, అది ఫలితం వస్తుంది. అంటే అంటే పిల్లాడు చదువుకోవడాన్ని బట్టి, ఎగ్గొట్టేదాన్ని బట్టి, తిరిగేదాన్ని బట్టి వాడు స్కూల్లో ఆఫ్టర్ వాడు పర్ఫార్మెన్స్లో కానీ కాండాక్ట్లో కానీ ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ వస్తుంది. అలా కాకుండా ప్రిన్సిపాల్ గారు విజిటింగ్ వచ్చేటప్పుడు అప్పుడు ఎవడన్నా బడవు చదువుకునేవాడు కూడా అప్పుడు అలా చేశాడు అనుకోండి, అట్లా రెండుసార్లు ప్రిన్సిపాల్ గారు చూశారనుకోండి, ప్రిన్సిపాల్ గారి దృష్టిలో ఏంటంటే ఇతను అల్లరి పిల్లవాడిగా ఉన్నాడు ఈ క్లాస్లో అని చెప్పేసి నోట్ అవుతుంది. సేమ్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మన చేసే కర్మ ఫలితాలకన్నిటికీ కూడా సోల్ మీద మనకి ఏదైతే రికార్డ్ అవుతుందో, సెల్ఫ్ రికార్డ్ అవుతుందో, ఈ చిప్పు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఫైనల్గా మనకి నెక్స్ట్ బర్త్ ఇచ్చేటప్పుడు దాని ప్రకారం అనాలిసిస్ వస్తుంది, మన కర్మ ఫలితాలు కూడా అక్కడి నుంచే వస్తాయి. అంటే మనం చేసే పర్ఫార్మెన్స్ని బట్టే మన ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ ఇన్పుట్ వస్తుంది. బట్ ఆఫీసర్తో మనకుండే ర్యాపో అనేది కూడా దీనికి ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఆఫీసర్తో నువ్వు కొంతమంది ఆఫీసర్తో మంచిగా ఉంటావు, కొంతమంది ఆఫీసర్తో చెడుగా ఉంటావు. ఉన్నంత మాత్రాన నీ పర్ఫార్మెన్స్కి సంబంధం ఏం లేదు, నీ పర్ఫార్మెన్స్ నువ్వు చేసే వర్క్ను బట్టే వస్తుంది. బట్ దీంతో పాటు ఆఫీసర్తో ఉండే ర్యాపో కూడా దానికి యాడ్ అవ్వటం డిలీట్ అవ్వటం ఎలా జరుగుతుందో, దీంట్లో అంటే నిత్యం మీరు చేసే కర్మతో పాటు ఈ ఇరు సంధ్యల్లో, ప్రాత సంధ్యలో కానీ సాయం సంధ్యలో కానీ దేవతలు అలా మూవ్ అయ్యేటప్పుడు కనుక మీరేదన్నా మంచి కానీ చెడు కానీ అనుకున్నప్పుడు, అంటే ఆ భావాలు ఏంటంటే వాళ్ళు చూసి వాళ్ళు యాక్సెప్టెన్స్గా అలా చూసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఇదేంటంటే ఈ మహాత్ములకు కానీ పరమ గురువులకు కానీ లేకపోతే దైవక్షేత్రాల్లో కానీ మనం ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ చెప్పుకున్నప్పుడు అది వెంటనే ఏంటంటే మీ ఫలితాన్ని ఇస్తాయి, అంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. అక్కడ మనకి బాధ ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా గురువుగారు ఉన్నారనుకోండి, ఆయన మీ మిగతా ఇప్పుడు లేటెస్ట్ యూట్యూబర్స్ లాగా నువ్వు ఈయన జపాన్ చేసుకుని హోమాలు చేయి లేకపోతే ఈయన వేలు కట్టని చెప్పడం, ఈ పరమాచార్య గారు అనుకోండి కొంచెం మన స్వామి ఇట్లా ఉంది స్వామి నాకేదో కొంచెం మా పిల్లవాడ ఏదో ఎడ్యుకేషన్లో ఉందని చెప్పగానే అలా ఆయన సరే అని చెప్పి పండిస్తారు. మీకు అక్కడ ఆయన చేసింది కానీ ఆయన తరఫు నుంచి ఎఫర్ట్ కనిపించదు, మీ తరఫు నుంచి మిమ్మల్ని ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి చేయడం చెప్పడం, కానీ ఏంటంటే వాళ్ళకు దృష్టిలో ఏమిటి వీడికి పిల్లాడికి ఇలా ఉంది పాపం అని అనుకుంటే ఆటోమేటిక్గా అది కర్మ నివారణ అవుతుంది. ఇది ఆధ్యాత్మికంలోనే కీలకమైన విషయం. అందుకని ఏంటంటే ఆ టైంలో ఇరు సంధ్యల్లో కూడా పరుషమైన మాటలు కానీ, అంటే ఏంటి ఒక్కోసారి ఏంటంటే నువ్వు నాశనం అయిపోతావురా, అరే నువ్వు అడుగు, ఇటేంటంటే తెలిసి తెలియక మనం అంటాం అన్నప్పుడు ఏమవుతుందంటే అది ఈ అన్నది యాక్చువల్గా వాడు నాశనం అయితే బాధపడే వ్యక్తే అంటాడు. వాడు నిజంగా గ్రోత్ లేకపోతే బాధపడే తల్లిదో తండ్రో లేకపోతే ఎవరిన అన్నయ్యో బ్రదరో వీడే అంటాడు. అంటం మటుకు అనేస్తాడు. అంటం అనేది ఆ సమయాల్లో అన్నారనుకోండి, అదేది రిఫ్లెక్ట్ అయిందనుకోండి, వీడు శత్రువు కాదు యాక్చువల్గా, వీడు ప్రేమించే వ్యక్తి. ఆ ప్రేమించే వ్యక్తి కూడా ఆ టైంలో అంటం వలన ఏంటంటే అది తథాసు దేవులు తిరిగేటప్పుడు అంటం వల్ల దాని ఇంపాక్ట్ కొంత దాని మీద పడటం వల్ల ఏమవుతుందంటే వాడికి ఇబ్బంది పడేయటం అవకాశం ఉంది కాబట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడండి అనేది ప్రాథమికంగా ఉన్నది. రెండోది ఏంటంటే ఈ ఒక్క తథాస్తు దేవతలు తిరిగే టైం అనే కాకుండా కూడా ఏంటంటే ఈ త్రికరణ శుద్ధిగా ఏంటంటే మనం అసలు ఒక ఈ
మాట మాట్లాడేటప్పుడే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని ఏం మాట్లాడుతున్నా ఏంటంటే, ఒకసారి మాట అన్న తర్వాత అది వెనక్కి తీసుకోలేము. ఎంత భార్యాభర్త అయినా, ఎంత అన్నదమ్ములైనా, ఎంత అప్పచెల్లెళ్ళైనా సరే, అది ఆ గ్యాప్ వచ్చిందనుకోండి, ఆ గ్యాప్ లోపల ఎక్కడో ఉండిపోతుంది. ఒక్కోసారి ఒక్కొక్కరు హర్ట్ అయ్యే దాన్ని బట్టి తన ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, లేకపోతే తన క్లాస్మేట్స్ ఉంటారు, లేకపోతే ఇంకేదో కారణం అదేదో బాధలో ఉంటుంది. అప్పుడే వాళ్ళ మాస్టర్ ఇంట్లో క్లాస్లో తిట్టుంటారు, అప్పుడే వచ్చి అన్నయ్య కేకలయ్యాను ఏంటంటే, ఇప్పుడు ప్రేమగానే ఆడుకుంటారు పాపం వీళ్ళు అన్న చెల్లెలు ఇద్దరు. కానీ ఏంటంటే ఆ హర్ట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే, మాటని కంట్రోల్ చేయటం కోసం పెద్దలు చెప్పిన మాట ఒకటి. వాస్తవంగా అయితే ఇరు సంజల్లో అయితే మటుకు ఇది ఉంటుంది. సంధ్యా సమయంలో, ప్రాతః సంధ్యాకాలం కానీ సాయం సంధ్యాకాలంలో కానీ ఇది శాస్త్రబద్ధంగా ఉంది. మిగతా రోజంతా అనేది ఏంటంటే వాడిని కొంచెం ఆ సమయంలో కంట్రోల్డ్గా పెంచడం కోసం ఇలా ప్రతిసారి కంట్రోల్ చేస్తుంటారు పెద్దలు. ఇందులోనూ కీలక విషయం అయితే ఇది. అయితే తథాస్తు దేవతలను పూజించవచ్చు అనేసి అంటారు, వీరిని ఏ సమయంలో పూజించాలంటారు, మరి ఎలా పూజించాలి? తథాస్తు దేవతలకి ఈ అర్చనా విధానం కానీ ఇవన్నీ ఎక్కడా కూడా శాస్త్రాల్లో లేదమ్మా. మనకేంటంటే వీళ్ళు ఈ దేవగణాలు, భూతగణాలు, లేకపోతే కిన్నెరలు, కింపురుషులు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ డ్యూటీస్లో వాళ్ళు ఉంటారు, మనకి సంబంధించిన వాళ్ళ కాదు. అంటే ప్రకృతిలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ చూస్తారు. ఇప్పుడు పితృదేవతలు ఉన్నారనుకోండి, పితృదేవతలు ఏం చేస్తారు, మనం ఇచ్చినటువంటి రేపు భాద్రపద మాసంలో వస్తే మాళాయపక్షాలు వస్తాయి, కేవలం మనం ఇచ్చిన పితృకార్యాల యొక్క శేషాన్ని మాత్రమే వీళ్ళు యాజ్ ఎ మెసెంజర్గా తీసుకెళ్ళి వీళ్ళ సోలు ఎక్కడైతే తిరిగిపడుతుందో. మీరు చాలామంది ఏమనుకుంటారు, పితృదేవులంటే మనం చనిపోయిన నాన్నకి బామ్మకి వీళ్ళకి పెడుతున్నామే అనుకుంటారు. వాళ్ళ పేరు మీద మనం పెట్టేది పితృదేవతలు తీసుకుంటారు. అంటే మన అబ్బాయికి మనం ఇచ్చే డబ్బు మన అబ్బాయికి మనం ఇటిలా మన ఇక్కడ బ్యాంక్ అకౌంట్లోనో లేకపోతే పోస్ట్ ఆఫీస్లోనో ఈ బ్యాంక్ క్లర్క్కి ఇస్తున్నాం మనం. అలా పితృదేవతలు తీసుకుంటారు. తీసుకుని వీళ్ళు ఏం చేస్తారు, ఆయన ఎక్కడ రీబర్త్ అయి ఉంటాడో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతర్గతంగా ఉన్నది ఏంటంటే వీళ్ళు చేసేది. అలాగేంటంటే ఈ గణాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రకృతిలో వాళ్ళ వాళ్ళ ఈకో సిస్టమ్ని కాపాడటానికి వాళ్ళ పంచభూతాల మీద ఆధారం చేస్తూ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అర్చనా విధానం లేదు. అర్చనా విధానం ఎవరికి ఉందంటే దేవుళ్ళకి, దేవతలకి ఉంది. దేవతలు అంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి, వినాయకుడు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ దేవతలు ఉంటారు. వీళ్ళకి అర్చనా విధానం ఉంటుంది. దేవుళ్ళు ఏంటి, విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వాళ్ళకేంటంటే నామజపం చేసుకుంటాం. వాళ్ళకి మోక్షం కోసము లేకపోతే సమాజం కోసం చేస్తాం, ఐహికం కోసం కంటే కూడా యాక్చువల్గా. వాళ్ళకి మాత్రం అర్చనా విధానం ఉంది. తప్పితే ఈ మిగతా వీటి ఎవరికి కూడా అవి లేవు. అందుకని ఇప్పుడు మీరు కృష్ణుడు కూడా ఏదో రెండు చెట్లను కొట్టేసి చంపేసి వెళ్ళినప్పుడు అవి వెళ్ళిపోయానంటారు. వీళ్ళందరూ ఈ గణాల వీటికి కూడా అర్చనా విధానం ఉండదమ్మా. వాళ్ళకి విగ్రహాలు కానీ అర్చనా విధానం కానీ ఉండదు. ఇంకా ఈ మీ లోకల్ ఉంటుంది సారా, మంచారమ్మ, నాంచారమ్మ, పోలేరమ్మ ఉంటారు కదా, వీళ్ళకు ఉంటాయి. తప్పితే ఈ కిన్నెర, కింపురుష, గంధర్వ వీళ్ళెవరికి అర్చనా విధానం ఉండదు. వాళ్ళ పోర్టు పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటారు భగవద్ ఆరాధనగా అంతే. అంటే సార్, మీరు సంధ్యా సమయం అనేసి అని అన్నారు. సంధ్యా సమయం అంటే ఏ సమయంలో చేయవచ్చు అంటే కొంత సమయం ఉంటుంది కదా, ఆ సమయం గురించి తెలియజేస్తారా? అప్పుడు ఆ సమయంలో ఏం చేస్తే మంచి జరుగుతుంది? దీనికి ఏంటంటే సంధ్యా సమయం అంటే మన ప్రతి క్యాలెండర్లోనూ ప్రతి పంచాంగంలోనూ సూర్యోదయ సూర్యాస్తమయాలు అని ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే సూర్యాస్తమయం సూర్యోదయం అనేది ఫిక్స్డ్ కాదు, కాలాన్ని బట్టి మారుతుంది. విషువ దినాల్లో అంటేంటే మనకి మార్చి 1, సెప్టెంబర్ 1, 22 తారీఖు, 21 తారీఖు ఏంటంటే కరెక్ట్గా సూర్యోదయం సూర్యాస్తమయం కరెక్ట్గా ఉంటాయి. తర్వాత నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా సూర్యోదయం అంటే మనకి పగల కాలం పెరుగుతుంది, రాత్రికాలం తగ్గుతుంది. ఈ తర్వాత సెప్టెంబర్ నుంచి మార్చి దాకా ఏంటంటే రాత్రికాలం ఎక్కడ పగల అంటే ఏంటంటే ఆ టైమింగ్స్ చూసుకుని, ఇంక్లూడింగ్ అదృష్టి గడియలు కానీ మనం ఏదైనా చూసేటప్పుడు కూడా అది కరెక్ట్గా ఆరింటికని అందులో రాస్తారనుకోండి పంచాంగుల అదృష్టి గడియల్లో, ఆరింటికని చూసుకోకూడదు. అది సూర్యోదయం చూసుకుని అక్కడికి అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే మీకేంటంటే ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలకి మనకి ఘడియ అంటే 24 నిమిషాలు, ముహూర్త కాలం అంటే 45 నిమిషాలు. కరెక్ట్ ఏంటంటే 3 ఘడియలు కానీ 2 ముహూర్త కాలాలు కానీ ఈ సూర్యోదయాన్ని సూర్యాస్తమయానికి అటు ఇటు చూసుకుని చేసుకోవాలి. అందుకని మీకు ఏం చెప్తారని, సంధ్యావందనం చేసేవాళ్ళు కానీ బ్రాహ్మలు, లేకపోతే మీద ఎవరికైనా అర్చనా విధానం అంటే దైవ కార్యాలు చేసేవాళ్ళు కానీ అంటే ఈ టైంలో అన్నెసరీ టాకింగ్స్ అన్ని డిస్టర్బెన్స్ లేకుండా ఆ కరెక్ట్గా ఆ బ్రహ్మముహూర్తంలో కానీ సాయం సంధ్యా సమయంలో కానీ జపధ్యానాలన్నీ చెప్తారని, దైవ కార్యానికి సంబంధించినవి. అంటే ఇది వీళ్ళకి సంబంధించింది కాదు, వీళ్ళకి అర్చనా విధానం లేదు ఎవరు తథాస్తు దేవతలకి. మామూలు దేవతాగణాలకు ఏదైతే ఉందో ఆ పూజలు చేసుకోమంటారు. ఏంటంటే ఆ టైంలో పూజలో ఉన్నారనుకోండి మనం ధార్మికమైన విషయాలే వస్తాయి, ధార్మికమైన ఆలోచనలే వస్తాయి, కాబట్టి మన కుటుంబానికి శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి ఆ సమయాల్లో దాదాపుగా మీరు
పూజకు కానీ లేకపోతే ఏదైనా పారాయణకు కానీ లేకపోతే చక్కగా చదువుకోవడానికి కానీ మామూలు ఎడ్యుకేషన్లో కానీ మనం విన్నట్టు తప్పితే ఎవరితో కూడా చిట్చాటింగ్ చేయకుండా కబులు చెప్పుకోవటంగా బయట తిరగటంగా చక్కగా స్నానం చేసి శుభ్రంగా కూర్చుని మీరు విద్యార్థులైతే చదువుకోండి, ఆధ్యాత్మికం అయితే ఇవి చేసుకోండి, లేకపోతే ప్రాపంచం చక్కగా వంట చేస్తూ కూడా మనం భగవన్నామం చేసుకుంటూ వంట చేసుకో అంటే ఆ టైంలో క్లియర్గా ఆ మూడు ముహూర్త కాలాలు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ జాగ్రత్తగా దేవతారాధన కానీ చేసుకుంటే చాలా మంచిది. అప్పుడు చేసిన ఎక్కువ ఫలితాన్ని ఇవ్వటానికి కారణం అది. అందుకని చదువుకునే తెల్లారుజాము లేచి చదువుకోవడానికి కూడా ఏంటంటే భగవదారాధనకి ఏదైతే సింప్టమ్ చెప్పారో ఆ టైంలో ఏం చేసినా ఎగ్జాగరేట్గా వస్తుంది కాబట్టి చెడు పనులు చేసే వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో పూర్తిగా చెడులోకి వెళ్ళిపోవడానికి అది కారణం అవుతుంది. మంచి పని చేసేవాడికి మంచి అవుతుంది. విద్యార్థులకి అదే టైంలో నువ్వు దేవతారాధన అమ్మ నాన్న దేవతారాధన చేస్తారు నువ్వు ఇచ్చేసుకోరా అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో పైకి వస్తారు. ఆ టైంలో ఏం చేస్తే దాంట్లో పైకి వస్తారు, అదే కారణం ప్రధానంగా. అలాగే గురువుగారు, తథాస్తు దేవతలు ఏ సమయంలో ఉంటారు, మనం అన్న విషయం ఏ సమయంలో అనకూడదు, ఒక చెడు మాట మాట్లాడినా కూడా ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.